ओके నేను ఆ కాపీ ఆ గ్రూప్ లో ఆ లింక్ ని పేస్ట్ చేసి స్టూడెంట్స్ యొక్క లింక్ ని పేస్ట్ చేసిన తర్వాత మనం ఆ గ్రూప్ ఆ క్లాస్ టైం లో ఎప్పుడైనా మనం పేస్ట్ చేయొచ్చు ఆ లింక్ ని క్లాస్ కి మనకు 40 మినిట్స్ టైం ఉంటది కదా 40 మినిట్స్ లో మీరు మిడిల్ ఆఫ్ ద క్లాస్ గాని ఎండ్ ఆఫ్ ద క్లాస్ అదర్వైస్ ఎర్లీ స్టార్ట్ ఆఫ్ ద క్లాస్ మీరు క్లాస్ స్టార్టింగ్ లో గాని ఇనిషియల్ టైం లో కూడా చేసుకోవచ్చు వాళ్ళు చూసి దాన్ని ఏం చేస్తారంటే స్టూడెంట్స్ అందులో కావాల్సిన డీటెయిల్స్ ఇస్తారు మీకు సబ్మిట్ చేస్తారు సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఇంకా దీన్ని ఎక్సెల్ షీట్లో చూసుకోవాలనుకుంటే నాకు ఒక రెస్పాన్స్ నేను చేసుకున్నా నా ఫోన్ నుంచి నేనే చేసిన ఓకే పక్కన ఇంకొక ఫోన్ తీసుకొని చేసిన సో ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ సింబల్ ఒకటి ఉంది చూడండి ఆ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేయండి ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఒకటి అన్టైటిల్డ్ ఫామ్ అని కనబడతా ఉంది అన్టైటిల్డ్ ఫామ్ అది సెలెక్ట్ చేయండి అన్టైటిల్డ్ ఫామ్ సెలెక్ట్ చేసి సంథింగ్ టీవైయు సంథింగ్ టీ ఓకే క్రియేట్ అనండి క్రియేట్ అదర్వైజ్ అటెండెన్స్ అటెండెన్స్ అనే షీట్ తీసుకుంటున్నా తీసుకొని దీన్ని క్రియేట్ అంటున్నా ఓకే క్రియేట్ క్రియేట్ అన్న తర్వాత ఇట్లా మీకు వస్తుంది ఏంటి నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ అది యాక్చువల్ ఎంపీసీఎస్ స్ట్రీమ్ ఏంటనేది గ్రూప్ ఏంటనే గ్రూప్ సెమిస్టర్ సెమ్ ఫోర్ సెమ్ ఇక్కడ 2 టైమ్స్ వచ్చినట్టుంది కో ఎడ్యుకేషన్ అట్లా ఆప్షన్స్ మనం తీసుకోవచ్చు ఇలా మనం స్టూడెంట్ యొక్క అటెండెన్స్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్